ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం నడుస్తున్నదయ్యా అంటే కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని మంత్రులు ఎమ్మెల్యేల దీక్షలు నడుస్తున్నాయి మంత్రి సత్యవతి రాతోడు ఎర్రటి ఎండల కాలక్షప్పు లేకుండా బొబ్బలు వచ్చిన ఆయింట్మెంట్ ఊసుకుంటూ నడుస్తుంటే ఇక ఎమ్మెల్యే రాజయ్య సారైతే ఇరవై ఒకటి రోజుల దీక్షనే చేసిండు ఆ ఏందో చూద్దాం మూడోసారి ముఖ్యంగా బిఆర్ఎస్ పవర్ రావాలి మళ్ళీ కేసీఆర్ కావాలి గణపూర్ సీటు మళ్లీ నాకే ఇవ్వాలని ఇరవై ఒక్క రోజులు వెరైటీగా దీక్ష చేస్తూ పల్లె నిద్రలు చేసిన తాటికొండ రాజయ్య ఇవాళ చిల్లూరు బుగులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మూడు కత్తెర్ల తలనీలాలు సమర్పించి గడ్డం దించుకున్నాడు పోయేటప్పుడు ఇట్లా గడ్డంతో పోయిన సారు వచ్చేటప్పుడు ఇట్లా నున్నగా వచ్చిండు చెప్పండి సార్ మరి ఎట్లా జరిగింది ఇన్ని రోజులు దీక్ష ఏం సంగతి చాలా సంతోషాన్ని తృప్తిని కూడా ఇచ్చి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అవును సార్ బాగుండ్రు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు మీ నియోజకవర్గం ఇంకో ఎత్తు ఏ లీడర్ పల్లె నిద్ర చేయకుండా మీరు చేసిన కార్యకర్తలతోనే కార్యకర్తలతో ఆడి పాడినరు యోగాలు చేసిన ఈ మధ్యన ఏ లీడర్ గానంత కాంట్రవర్సీ కూడా అయ్యిండ్రు సార్ మీరు మరిగా కేసీఆర్ సార్ కు పెద్ద భక్తులు లెక్క ఇంత గణం దీక్ష చేసిన రాజయ్య సార్ కు వచ్చేసారి మంత్రి పదవి ఇస్తాడో లేకుంటే ఇప్పుడే ఇన్ని కాంట్రవర్సీలు చేసి లొల్లు చేస్తున్నాడని టికెట్ నిరాకరిస్తాడో గాని ఈ మధ్య కాంట్రవర్సీ అవటంలో ఆర్జీవిని మించిపోతున్నాడు రాజయ్య